మామ రోజు నిద్రపోయేటప్పుడు గొంతు వినిపిస్తుంది అంటున్నాడుగా, అయ్యో అది వింటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అది వదిలేయాలిడా, దేవుడు ఉన్నాడులే. నాయరు నాలుగు స్పెషల్టీ బాగా అయ్యి. టీ కాకుండా కుడుతున్నా ఇస్తున్నాను. నువ్వు ఎందులో అయినా అయ్యి, కానీ నేను చెప్పినట్టుగా కానీ ఎయికి పోయా అనుకో, నేను తర్వాత తాగను, నీ కూతురుతో వేయించు. ఎంత రాణి నోక్కదే, టీ అయ్యవా ఏంటి? ఏ రాణి, టీలో ఏం సంపాదన వస్తుంది? ఇడ్లీ వడ అని రకరకాల వంటలు చేయొచ్చు కదా. నువ్వు చెప్పిన టిఫిన్లు చేస్తే బాగానే తింటావు, కానీ నా గళ్ళ పెట్టే నిండదు. పెద్ద కోటేశ్వరుళ్ళ కబుర్లు ఉంటాయి. భోంచేస్తున్నారా నాయన? భోంచేయండి. ఈ ఊళ్ళో నా తర్వాత మీరే చక్రం తిప్పుతారని ఆశించాను. ఒక్క విషయం మరిచారా, మీ తాత నేను సంపాదించిన పేరంతా ఎక్కడ్రా చెప్పండి నాయనా. పాఠశాల లాంటి దేవాలయంలో పూజలు చేయకుండా మూసి ఉంచారేమనాయనా? మీకసలు మనసనేదే లేదా? భోంచేయండి, భోంచేయండి, కడుపు నిండా భోంచేయండి. భోంచేసేటప్పుడు రాకూడదు. ఏ పంతులు, నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా స్కూల్ని మూసే మూసే అని? మాట వినవా? మా నాన్న మా పరువు పోయేలా మాట్లాడాడయ్యా, మాకు అన్నం కూడా తినబుద్ది అవ్వలేదయ్యా. ఎలా ఉండే స్కూల్ని ఇలా నాశనం చేశారని మా నాన్న తిట్టాడయ్యా. గాండ్రించి తూ అని ఉమ్మేశాడయ్యా. ఏయ్ పంతులు, నిన్ను ఇంకా ఎందుకు ఊరికే వదిలిపెట్టానో తెలుసా? నీకు వయసు ఏంది కాబట్టి? లేకపోతే ఏయ్, మా నాన్న ఎవరో తెలుసా నీకు? మా ప్రాణం అయ్యా, మా ప్రాణం తెలుసా నీకు? మా పెద్దనంటే మా అందరికి ప్రాణం తెలుసుకో. నేనెవరికి పోటీ కాదు బాబు. చాలా మంది స్కూల్ వాళ్ళు పోటీ వేసుకొని చదువుని వ్యాపారంగా మార్చారు. క్రమశిక్షణ అనే పేరుతో విద్యార్థుల్ని బాధ పెడుతున్నారు. ఆ విషయం అడిగే ధైర్యం తల్లిదండ్రులకు లేనందువలన మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు. పాఠశాలని ఇలా మెయింటైన్ చేయాలని నేను ఒక ఉచిత పాఠశాలని మెయింటైన్ చేసి అందరికి చూపిస్తున్నాను. అది తప్పంటారా చెప్పండి? ఇంకోసారి ఇలా జరిగితే నీ అంత చూస్తా. వస్తుంది భరతలాగే ఉన్నాడు కదా. నిన్ను పాడుతూ బండి పోనిమ్మంటే బండి ఎందుకు ఆపేవరా మధ్యలోనే? నేనెక్కడ్రా బండి ఆపాను? మన మనోహర్ అన్న శివ అన్న దారికి అడ్డంగా నిలబడి ఆపారా? శ్మశానంలో ఆపి దెయ్యాలంటే భయపడతామా ఏంటి మనం? ఏ మామా, నిజం చెప్తున్నానయ్యా. అన్నా, మా నిద్ర ప్రాణాలు తీయడమే కాకుండా మా నిద్రతో కామెడీ చేస్తున్నాడు. ఎరా, నేను చూస్తానే ఉన్నాను, చలవో అవరకెళ్ళిపోతున్నా. మమ్మల్ని మనుషులు చెయ్యి, మనుషులు చేయటే ఎనమిటి అన్నా? మీ ప్రాబ్లం ఏంటి? మాకేమీ వద్దు, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వదిలితే చాలు. అంత త్వరగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తామా? తెలిసిన మంత్రాన్ని చెప్పి రాయేసి కొట్టు. పొగరు చూసావన్నా? అనే, నువ్వు గుడ్ బాల్ ప్లేయర్ కదా, గుడ్ బాల్ కొట్టినట్టు ఒక తొండు తొన్నా చచ్చిపోతాడేమో. చావుని అన్నా ఆత్మగా మారొచ్చి మనకు తోడుగా ఉంటాడు. సరే సరే. ఏ మావా, వీళ్ళేమన్నా మనుషులు అనుకుంటున్నావా రాళ్లతో తరగ కొట్టడానికి? రే, వాడు ఆల్రెడీ ఒకటి పోసాడు, రెండుకి వెళ్ళక ముందే ఇంటికి పోనివ్వరా. నేను చెప్పాను కదా పోసేసాడు. దీనికంతా మీటింగా? మనం ఏమైనా తీవ్రవాదులవా నక్సలైట్లవా? దెయ్యాలతో మాట్లాడటానికి చెప్పు చూపిస్తే మారిపోతుంది. చెప్పు చూపిస్తే మేము వెళ్ళిపోతాం అనుకున్నావా? పేరంగి వచ్చినా మేము వెళ్ళిపోవురా? చెప్పన్నా. నాలుగు పీకి ఎందుకన్నా ఇలా దారికి అడ్డంగా నిలబడి ఇబ్బంది పెడతారు? చనిపోయిన తర్వాత మీ ఊరు యమలోకం, అక్కడికి వెళ్ళొచ్చు. అది చెప్పడానికి నువ్వెవర్రా? యమలోకానికి వెళ్తే ఫైల్ అటు ఇటు తిప్పి మీకు ఆయుష్ గట్టి కిందకి వెళ్ళండి అని కిందకు పంపించారా? రే, నా పరిస్థితి మీకు తెలియదు. నన్ను తలుచుకునే నా పిల్లలు రోజు తిట్టుతూ పడుకుంటోందిరా. నన్ను కన్న తల్లి నా కట్టుకున్న భార్యని పిల్లలు కనలేదని రోజు తిడుతూ ఉందిరా. బతుకున్నప్పుడు డాక్టర్ని కలిసి పిల్లలు కనడానికి దిక్కులేదు, చచ్చిన తర్వాత ఆత్మలా వచ్చి ఫీల్ అవుతున్నావా? మిమ్మల్ని మళ్ళీ బ్రతికించలేను.
ఎందుకు ఇలా వాగిందే వాగి టైం వేస్ట్ చేస్తారు? అదంతా కుదరదు, మనుషులు చెయ్యి మనుషులు చెయ్యి. ఏమామా, నువ్వే కదా కావాలంటే నా ప్రాణాలు తీసుకో నా కోడల్ని బ్రతికించు అన్నావు, నువ్వేమో నా ప్రాణాలు తీసుకో నా చెల్లెలు బ్రతికించు అన్నావు, అందుకనే పంపించేసా? నువ్వే కదా ఏడ్సావు. అది మా ఊరి ప్రేమరా. ఓహో, నీ ఊరు పైన వేషం ఏంటో ఇప్పుడే తెలిసి వచ్చింది. మేము ఎలాగైనా ఏడుస్తాం, అది అడగడానికి నువ్వెవర్రా? ఊర్లో మా చెల్లెలు చచ్చిపోయిందని ప్రేమ ఎక్కువై ఏడ్చాం, దానికి ఇలాంటి శిక్షరా? ఏరా, ఊర్లో ఎవరైనా చనిపోతే ఇలాంటి శిక్ష పడుతుందంటే ఎవరు ఏడవర్రా అని నవ్వుతూ ఉంటారు. అవును, ఇంటికి వెళ్ళి అందరూ నవ్వుతూ ఉంటారు. ఓరా రే, మా ఇద్దరిని ఎలాగైనా మనుషులుగా మారు. చూసావా ఎలాంటి ఎలాంటి రింగ్ టోన్? అయ్యా చెప్పండి అయ్యా. అలాగే అయ్యా, నేను వచ్చి చూస్తా. మామా, మాస్టర్ గారు పిలుస్తున్నారు, రండి. రే భరత్, ఇదిగో చెప్పు. ఎందుకు? ఇందాక చెప్పాను కదా, దెయ్యాలు చెప్పు చూస్తే పోతాయి. అది సినిమాలో, నిజ జీవితంలో మనుషులే దీన్ని చూసి పరిగెడతారు. దెయ్యాలంతా పరిగెత్తావు అని చెప్తే ఎవరు వినరు కదా. నేను వెళ్ళి ఏం చేసినా ఆలోచించే చేయాలి. కాస్త ఉండండి, నేను వెళ్ళి పిలుస్తా. ఇక్కడే ఉండాలన్నా? పిలుస్తానంటాడేంటి? ఏదో పెళ్లి భోజనాలకి పిలుస్తాడన్నట్టు. ఒకవేళ వాడు పెళ్లికి పిలిచినా మనం వెళ్ళి భోజనాలు కూడా తెల్లేమన్నా? లేదన్నా, నాకు నమ్మకం లేదన్నా వీడు మనల్ని మనుషులుగా మారుస్తాడని. వాడికి ఎల్లేసినట్టుగా ముగ్గురు వెళ్తున్నారే, వీళ్ళు అడిగి ఇచ్చారండి అక్కడ ఎవడో అవుటే. అయ్యయ్యో, దుర్మార్గులారా, మీరు ముగ్గురు కలిసి మా అక్కని చంపేశారు కదరా. అయ్యో అక్క, అక్క అడిగిన పిల్లలు డబ్బులు ఇచ్చేది కదా అక్క, అక్క అక్క అక్క. ఊళ్ళో ఎవరు ఎలా ఏడుస్తున్నాడో చూడండి అక్క. ఈ ముగ్గురు కలిసే నిన్ను చంపేశారక్కో, చంపేశారక్క. ఇప్పుడు నన్ను చంపేస్తున్నారక్కో, ముగించి చూపించి చేతికి ఇవ్వకుండా చంపేస్తున్నారక్కో. ఈమె దహన సంస్కారాలకు ఏమేమి కావాలా? మీరందరూ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. బంధువులందరికీ కబురు చేయండి, మేము అక్కడ కూర్చొని ఉంటాం. తప్పకుండా తప్పకుండా. ఈ ముగ్గురు కలిసే మా అక్కని చంపేశారు. అయ్యో చంపేశారు, ప్రతిదానికి పంచాయతీ ఇట్టేస్తారు. రండి రండి. అక్క నేనేమన్నా నిజాలు చెబుతాను, తాగుపోతుంటున్నారా అక్కో అక్క? ఇంత చిన్న వయసులో ఇలా జరిగింది ఏంట్రా? మామని పిలిచి ప్రతిరోజు నా కళ్ళ పెట్టేదానివి కదే, ఇలా అయ్యా ఇంకా చచ్చిపోయావు కదేమా. ఊరి దేవుడా, నా ప్రాణం తీసుకున్న కోడలు ప్రాణం ఇచ్చే దేవుడా, దేవుడా చెల్లెమ్మా. చెల్లెమ్మా, ఇలా అన్యాయంగా పోయావా? నీకప్పుడే నీళ్ళు నిండాయా? దేవుడు నిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాడే, ఇప్పుడు నేనే చేయాలమ్మా. గురూజీ నేర్పిన విద్యని ఇక్కడ ఆడి చూద్దాం. వయసైన కాలంలో ఎందుకు మామ ఏడుస్తున్నావు? ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మీరు ఏడవద్దు, పర్లా చూసుకుందాం. చెల్లెలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అన్నా. ఏడకన్నా, తన రాత అంతే, మనం ఏం చేయలేం. నువ్వు ఏడకు, ఏడవద్దంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఈడు? చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి ఏం చేస్తున్నాడు? అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు. ఓ ఆత్మావే, ఆరాలోకి రా. లేదే. ఓ ఆత్మావే, థ్యాంక్స్ గురుజీ. నేను ఆత్మని చూశాను, అది చనిపోయిన దేహాన్ని చేరని. ఏం చేస్తున్నాడు? మీ వాక్కు ఫలించని. అమ్మని లేపండి. చూసావరా ఏం జరుగుతుందో, వాళ్ళ అమ్మ చనిపోయింది కూడా ఆ బిడ్డకు తెలియక పదండి. రండి రండి, ఇప్పటి వరకు సేమటపాకాయలే చూశారు, ముందుందే అనుబాంబు. ఏమైంది నీకు? ఇదంతా ఎలా జరిగింది? నేను చనిపోయింది నిజం నలిని, కానీ ఎలా ప్రాణాలతో వచ్చానో నాకు తెలియదు. నిజంగా విచిత్రంగా ఉంది. నిజంగానా?
ఏంటలా పడిపోయాడు? భరతనయ్య, భరతనయ్య, ఎవరు? ఎవరు లేదులే. భరతనయ్య, భరతనయ్య, ఎవరది? ఆరాలో చిక్కని ఆత్మ అంటూ ఉందా? ఎక్కడ దాక్కుంది? భరతనయ్య, భరతనయ్య, అమ్మా, అమ్మా, ఏంట్రా? నీకేమైనా గొంతు వినపడిందా? లేదురా, వింటే చెప్పనా? లేదా? భరతనయ్య, భరతనయ్య, అమ్మా, ఇప్పుడు వినపడిందా? రే, నేను నిద్రపోవాలా వద్దా? సర్లే, నువ్వు పడుకో. ఎలా ఆలోచించకుండా ఉండమంటావు? ఆలోచించేలా చేసావు కదా. గురూజీ, నాకు ఈ పరీక్ష ఏంటి? నమస్కారం అయ్యా. రా భరత్, రమ్మని చెప్పారు. మా లక్ష్మి, కుర్చీ తీసుకురామ్మా, కూర్చో నాయన. థ్యాంక్స్ అమ్మా. భరత్, నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటా. ఒక విషయం నీతో మాట్లాడాలనే పిలిపించాను. చెప్పకుండా చనిపోతానేమోనని భయంగా ఉంది. అయ్యా, ఏంటయ్యా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? పెద్ద మాట కాదయ్యా, పెద్ద విషయం. సెంటిమెంట్ వదిలేసి ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? నిన్న ఆ కుర్రాలు నా గొంతు మీద కత్తి పెట్టారు. ఏదో ఒకరోజు నన్ను చంపకుండా ఎలా వదిలిపెడతారు చెప్పు. అయ్యా, ఏంటయ్యా కత్త? మీరు ఊరికి మంచే కథ చేస్తున్నారు. రే భరత్, అయ్యగారిని ఆ భూపతి మనుషులు బెదిరించారంట. మీరు వాళ్ళకంతా భయపడకండి అయ్యా, వాళ్ళు చెడ్డవాళ్ళు. చెడు చేసే వాళ్ళంటేనే వాళ్ళకిష్టం, మంచి వాళ్ళని చూస్తే వాళ్ళు ఓర్చుకోలేదు. భరత్, ఇప్పుడే చెప్పాను ఓ ప్రాక్టికల్గా మాట్లాడదామని. నన్ను చంపాలి అనుకుంటే నీలాంటి 1000 మంది వచ్చినా సరే నన్ను కాపాడటం కుదరదు. రా, అలా నడుచుకుంటూ మాట్లాడదాం. భారం కాకుండా పెద్ద పాపాన్ని మోస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈ ఊళ్ళో నేను మర్యాద గల ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి స్వార్థపరుడుగాను అవినీతిపరుడుగాను పేరు తెచ్చుకుంటానేమోనని మనశ్శాంతి లేకుండా రోజు నేను చస్తూ బతుకుతూ ఉన్నాను నాయన. ఏమంటున్నారయ్యా? మీరు చెప్పేది వింటుంటే చాలా బాధకు గురైనట్టు అనిపిస్తుంది. అవును బాబు. నాతో చెప్పండి అయ్యా, మీ మనసు కుదుట పడుతుంది. అందుకే భర్త నిన్ను పిలిపించింది. ఎక్కడ ఈ నిజాన్ని నీకు చెప్పకుండా చనిపోతానేమోనన్న భయం చాలా రోజుల ముందే నాకు వచ్చేసింది. దానికంటూ సమయం రాని, అప్పుడు చెప్తాను. ఏంటి? అలాగే అయ్యా, మీరు బాధపడకండి. మీరు నడిపే ఈ ఉచిత పాఠశాల ఈ దేశానికే ఒక గొప్ప విషయం. మీరు దిగులు పడకండి, నేనున్నాను. ఖచ్చితంగా అయ్యా, భరత్ చెప్పేది 100% జరుగుద్ది. భరతనయ్య, భరతనయ్య, ఎవరు? ఏదో గొంతు వినపడింది. భరతనయ్య, భరతనయ్య, తన భరతనని పేరు చెప్పదు. ఏంట్రా ఇది, భరతన భరతనని పేరు చెప్పదు, మనిషి కనపడదు. ఏంటబ్బా, పెద్ద తలకాయ నొప్పిలా తయారైందే. రే, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. ఈ పొట్టోడిని జాగ్రత్తగా చూసుకో. ఇలా చూడు మావా, దెయ్యాలకు కూడా రికమెండేషన్లు మొదలు పెట్టాయి మీ అన్న కూతురు చేసుకోమని. మోహన్ చూడు, ఏంటా నవ్వు? చెప్పండిరా, మాలాని త్వరగా పెళ్లి చేసుకోమని. భయపడకయ్యా, రే ఆగు. ఏంట్రా ఇది? నానా, రండి నానా, రండి నానా, బయట ప్రపంచంలో వచ్చి చూడండి నాన్న. పర్వాలేదు, మీరంతా బాగున్నారు కదా. జాగ్రత్త, జాగ్రత్త. నానా, మీరే మా దేవుడు. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నా ఎవరు లేనట్టే మాకు అనిపిస్తోంది.
నేను దిగొచ్చింది దైవాన్ని చూడడానికి. మెల్లగా అమ్మా నల్ని తాతయ్యని తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. వదలండి, నేను వెళ్తానులే. తాత జాగ్రత్త, మెల్లగా రండి. జాగ్రత్త, చూసి నడవండి. సూర్య భగవాన్ని చూడు. జాగ్రత్త నాన్న, మెల్లగా. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఈ లోకానికి ప్రథమ దేవుడా? ఎందుకో ఒకసారి వచ్చి చూడమని గొంతు వినిపించింది. ఆ గొంతు నీదేననిపించి వచ్చాను సూర్యభగవాన్. నేను మంచే చేస్తాను. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పదని చెప్తుంటారు. ఆ భాగ్యం మా కుటుంబానికి దక్కలేదేమి దేవుడా? సూర్యభగవాన్, ఇది ఎవరు పెట్టిన శాపం? భర్తో భోజనం చేసేటేము అండ్ భోజనం చేయను కొంచెం ఆట చూపిస్తామా? మనం పగ తీర్చుకుందాం. మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినండి, కొంచెం ఆట పట్టించి చూద్దాం. సైలెంట్ గా కూర్చో. రే భరత్, మమ్మల్ని తినేయకుండా చేసి నువ్వు తింటున్నావా? నిన్ను తినేయకుండా చేస్తాను. ఏంట్రా నైట్ లో నిద్రపోయింది, పగలు ఏదేదో వాగుతున్నావు, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోందిరా? ఏం లేదు, ఒక డ్రామా జరుగుతోంది. మనోడు దెయ్యాలతో మాట్లాడడం మొదలెట్టాడు. అవునవును, అంటే దెయ్యం అది ఇది అంటున్నాడు. వీడికి మనం ఫ్రెండ్ అయ్యాం కాబట్టి వీడితో పాటు మనం తిరగాల్సి వస్తుంది. దీనికి ఫినిషింగ్ ఎప్పుడో తెలియడం లేదు. ఇలా చూడు, వయసులో పెద్దోడు అని మర్యాదిస్తున్నాను. ఏంట్రా వయసు అది? నిన్ను కాదమ్మా, ఈ చనిపోయిన శివ అన్నాను మనోహర అన్నాను నన్ను భోంచేయనివి కూడా ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారా? నువ్వే పిచ్చి వాళ్ళ బాగుతున్నావు. పొద్దు నుంచి ఆకలిగా ఉంది, కాస్త తిన్నామండన్నా. మేం కూడా భయంకరమైన ఆకలితో ఉన్నాం, నెలా తినేస్తాం అనుకున్నావు? బాబా అసలు చెప్పు. అమ్మా వీళ్ళు తిన్నిచ్చిలా లేరు, కాస్త టీ అయినా ఇవ్వండి. టీ వచ్చింది చూడు. టీ కావాలా? టీ నువ్వు ఎలా తాగుతావో చూస్తావు. రా 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 ఓరి పాపాత్ముల్లారా.